సార్ అంతా డెవలప్ అంతా జరుగుతుందని మీరు అంటున్నారు కదా, ఇప్పుడు ప్రస్తుతం ఒకటి చెప్పండి, మీ కర్నూలుకి చెందిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, ఆయన ప్రత్యేక రాయలసీమ వాదంతో ప్రత్యేక రాయలసీమ పార్టీ కూడా పెట్టారు, ఇప్పుడు ఉద్యమం దిశగా అడుగులు వేస్తున్నారు, ఉద్యమాలు ఆల్రెడీ చేస్తున్నారు ఆయన, ప్రత్యేక రాయలసీమ కావాలా ప్రత్యేక రాష్ట్రం కావాలని, ఆ ప్రత్యేక రాయలసీమ ఏర్పాటుకు మీరు మద్దతు ఇస్తారా? ప్రత్యేక రాయలసీమ అనేది కొంతమంది మాత్రమే అడుగుతున్నారు, మరీ చిన్న రాష్ట్రం అయితే కూడా వనరుల సమస్య వస్తుంది. అట్లా స్టేట్ డివిజనే కావాలనుకున్నప్పుడు ఇంకా రెండు జిల్లాలను కలుపుకోవాల్సి వస్తుంది. రాజశేఖర రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఆయనకు ఏది నచ్చితే దాంట్లోనే మాట్లాడేటువంటి వ్యక్తి, ఆయన ఏ ఆలోచన వస్తే ఇదే కరెక్ట్ అనేది ప్రాక్టికల్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అభివృద్ధి జరగడం లేదనే దాంట్లో ఉదాహరణ కర్నూలు తీసుకుంటే, ఈరోజు రాయలసీమలో తీసుకుంటే అంద్రి నివా పూర్తి చేసేటువంటి స్థాయికి వచ్చింది, ఈరోజు ముచ్చుమర్రి ఓపెన్ చేస్తున్నారు, తర్వాత మల్యాల పంపులు పెంచగలిగినారు, ఈరోజు ఒక రకంగా పట్టిసీమ కట్టింది వలన మనకేం ఉపయోగం అని ఆ రోజు మేము కూడా అనుకున్నాము, కానీ ఈరోజు పట్టిసీమ కట్టడం వలన కృష్ణా పరివాహక ప్రాంతానికి పట్టిసీమ నుంచి నీళ్ళు ఇవ్వడం వలన మాకు ఇక్కడ శ్రీశైలంలో నిన్నటి వరకు నీళ్ళు ఉన్నాయి, ఈరోజు ఉన్నాయి, ఈరోజు 8:45, 8:40 అట్లా ఉన్నాయి. 8:40 ఎప్పుడు ఉన్నాయి? ఏప్రిల్లో. మామూలుగా నవంబర్ డిసెంబర్లోనే తగ్గిపోతాయి, ఈరోజు ఈసారి ఫిబ్రవరిలో కూడా 8:55, 8:60, 8:70 ఉన్నాయి. మేము మామూలుగా ఇంతకుముందు నవంబర్లోనే గవర్నమెంట్కు మొత్తుకుంటుంటే 8:55 మెయింటైన్ చేయండి బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం అని, కానీ ఈరోజు ఏప్రిల్లో కూడా ఆ పరిస్థితి అడిగే పరిస్థితి లేదు. ఈరోజు కేసీ కెనాల్ కింద అన్ని పంటలు పండించుకున్నారు, ఆ రైస్ ప్రొడక్షన్లో కర్నూలు జిల్లా హయెస్ట్ వచ్చింది స్టేట్లో, గోదావరి జిల్లాలో రాలే ప్రొడక్షన్, హయెస్ట్ ప్రొడక్షన్ కర్నూలు వచ్చింది. అంటే డెవలప్మెంట్ అనేది కొంతవరకు పోతూ ఉంది, అది ఓవర్ నైట్ జరిగేది కాదు. స్టేట్ విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్తో స్టార్ట్ అయింది, లోటు బడ్జెట్తో స్టార్ట్ అయిన తర్వాత కూడా ఏమీ జరగదు అనుకున్నాను, కొన్ని జరుగుతున్నాయి. ఈరోజు ఎస్ఆర్పిసిది కంప్లీషన్ అయింది, అవుకు రిజర్వాయర్ది జరుగుతుంది, ఆ పులివెందులకు నీళ్ళు ఇవ్వగలుగుతుంది, పులివెందులకే నీళ్ళు తీసుకుపోతారు కదా, అది అసలు జరగదు అనుకునే డ్రీమ్. ఆయన సురేష్ రెడ్డి పాపం గడ్డలు పెంచుకొని తిరుగుతుండే, సాధించుకుండే. ఈరోజు అనంతపూర్కు అంద్రి నివారించి అనంతపూర్ తీసుకుపోతున్నారు, చెరువులన్నీ 200 చెరువులు నింపుతున్నారు, నాట్ ఏ స్మాల్ ఇష్యూ. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో చేసిన పనులే కదా స్టార్ట్ అయిండొచ్చు, కంప్లీషన్ కూడా చేయాలి కదా. కంప్లీషన్ అంతా దాదాపు 90% పనులు పూర్తి చేసి సరే, ఎంత అనేది ఆ రోజు 90% అంటే ఆ రోజు 300 కోట్లతో స్టార్ట్ అయినది, ఈరోజుకి వచ్చేసరికి అవి 800 కోట్లు అయినాయి. ఎగ్జాంపుల్ 1000 కోట్లు అనుకోండి, ఆ రోజు 1000 కోట్లతో స్టార్ట్ అయింది, ఆ రోజు 600 కోట్లు క్రీమ్ వర్క్ అంతా చేసుకొని పోయినారు, మళ్ళీ అదే వర్క్ మళ్ళీ 1000 కోట్లు పెట్టాల్సి వస్తుంది రాక్ ఇదంతా బ్లాస్టింగ్ వచ్చేసరికి. అంటే ఎస్టిమేషన్స్ పెరుగుతూ వస్తాయి, ఖర్చు పెరుగుతూ వస్తుంది, డేస్ నడిచే కొద్దీ రేట్లు పెరుగుతాయి, ఆ పెరిగిన రేట్ల ప్రకారం వాళ్ళు ఆ రోజు ఎంత ఖర్చు పెట్టినారో మళ్ళీ అంతే ఖర్చు చేయాల్సి వస్తుంది. ఎక్కడైనా స్టార్ట్ చేయడమే ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తారు, దాన్ని కంప్లీషన్ స్టేజ్కి తీసుకుపోవడం అనేది ఒక ఇంపార్టెంట్. ఏదేమైనా పట్టిసీమ ద్వారా అయితే ఈ సంవత్సరం అయితే రాయలసీమలో నీళ్ళు ఉన్నాయి, ఫిబ్రవరి వరకు హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి అనంతపురకు నీళ్ళు తీసుకుపోయినారు, ఈవెన్ ఇన్ మంత్ ఆఫ్ ఫిబ్రవరి మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాము. మళ్ళీ తుంగభద్రలో నీళ్లు లేకున్నా, తుంగభద్రకు నీళ్ళే రాలేదు, తుంగభద్రలో వర్షమే పడలేదు, కర్ణాటక రివర్ బెల్ట్ తుంగభద్ర రివర్ బెల్ట్ క్యాచ్మెంట్ ఏరియా వర్షం లేదు, తుంగభద్ర పూర్తి డ్రై అప్, కేవలం కృష్ణాలో వచ్చినటువంటి నీటిని నిలబెట్టుకోగలిగినాయి, ఈరోజు ఇంత వాటర్ ఇవ్వగలిగినాం. మామూలుగా అయితే పూర్తి ఎండిపోయిందండి పాటికి. మీ ద్వారా కూడా మేము ప్రజలకు మా విషయాలన్నీ చెప్పుకునే అవకాశం కల్పించినందుకు మీకు కూడా ధన్యవాదాలు.